అది బోరా మండలండి మండలం పదిహేనేళ్ళ దినమైంది వాటి మండలంలో అమ్ముల వాళ్ళు పట్టించుకుంటలేరు. మా తాత పేరు శ్రీరామ రాయలింగు, మా పెద్దబాబు పేరు పెద్ద మల్లయ్య. పెద్ద మల్లయ్యకు సంతానం లేదు. శ్రీరామ లింగయ్యకు ఐదు కూతుర్లము. మా భూమి శ్రీరామూర్తయ్య అమ్మిండు. అమ్మితే మేము మర్రబడ్డం. అమ్మితే కబ్జ మేము నచ్చే నడవగానే కబ్జ చేస్తున్నాడు. మండలంలో కొట్ట పట్టించుకుంటలేదు. మండలం వల్ల అలాంటి పట్టించుకోకని కాపులేట్ ఇచ్చేస్తుంది. ఇక వీడికి 16 ఏళ్ళు దినమాయి కోట్ల 2 కోట్లల్లో ఇస్తే 2 కోట్లల్లో మాకే వచ్చింది. వచ్చిన కానీ ఏమరావు సార్ పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. ఇది ఎవరెవరు అలా శోభతుంటుండ్రో, టీఆర్ఎస్ వాళ్ళు శోభతుంటుండ్రో, అందరు చెప్పిన కావాల మమ్మల్ని సరి సరి కోరుకుంటా అంటాను. ఇప్పుడు మా ఆవేశం అంతా మీరు చెప్పుకుంటున్నాం ఎట్లానే వేసి మండల అధికారులు మమ్మల్ని బట్టి లేకుంటే మా భావనలు అంటే ఈ పంచాయతీ నడగనే నాకు సాధ కాకుండా అయింది. 17 గుంటలున్నారా నా భూమి నాకు ఉండాలి. పెద్దబాబు పెద్దబాబుకు ఉన్నది, చిన్న బాబు భూమయ్య భూమయ్యకున్నది, పెద్ద మల్లయ్య పెద్ద మల్లయ్యకు ఉంది. నా భూమి అమ్ముకుంటే వచ్చి మేము మర్రబడ్డాము. ఇంకా మీకు అందరికీ ధన్యవాదాలు. పెద్దబాబు కొన్ని పట్టున్న వాళ్ళకు చేయాలని కోరుతున్నాం. నా పేరు గంగల్ల మారేమణి గంగల్ల, మారేమణి గంగల్ల. మా తండ్రి పేరు చిరం లింగయ్య. నేను బీడని చెప్పండి. అయితే మేము కోర్టుకు పోయినాము, ఇక్కడ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కోర్టుకు వస్తే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆర్డర్ ఇస్తే కూడా పట్టించుకుంటలేపాయారు. తహసీల్దారు పట్టించుకుంటలేపాయారు, పోలీసులు పట్టించుకుంటలేపాయారు, కలెక్టర్ పట్టించుకుంటలేపాయారు. దొంగోనికి ఎట్లా ఇచ్చారు? మేము గడిచిపోవుడా ఇక ఈడ ఏం చేస్తుడు ఇక మరి. అది మొదలయ్య ఇచ్చిండు. అది మేము నడిచిన నడంగానే మేము చచ్చిపోయేటట్టున్నాం. మేము నడిచి నడిచి మా చదువుదాలు మళ్ళీ కోర్టు కంటే మేము ఏమంట పోదు. మా సార్ దగ్గర కోర్టు ఉంటుంది, అట్లా పోదు పాంచను ఉన్నారా. 1200 త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో దళారీ వ్యవస్థను కొనసాగించేదానికి ఒక ధర్మి అన్నది, అది పేదల కడుపును కొట్టేదానికి, పేదల రక్తాన్ని సొమ్ము చేసుకునేదానికి, దళారీ భూ బకాసురులకు పనిచేసేదానికి పనిచేస్తున్నా చెప్పేదానికే. ఇయ్యాల ఇక్కడ బుచ్చయ్య అన్నవాడు ఇలా యొక్క బంధువు, దూర బంధువు వాణ్ణి. ఇయ్యాల వీళ్ళ యొక్క నాన్న లింగయ్య మరియు పెద్ద మల్లయ్య దత్తక తీసుకున్న బిడ్డ, అంటే వారసత్వంగా వీళ్ళకి వచ్చే భూమిని దాదాపు ఆ రోజు 2017లో కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లి వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్నాక జడ్జిమెంట్ కాపీ కూడా ఇక్కడికి వచ్చింది వీళ్ళ డైరెక్షన్ లో. కానీ ఆనాటి 2017 తహసీల్దార్, ఏ తహసీల్దార్ అయినా, ఈ రోజున్న తహసీల్దార్ అయినా, రేపున్న తహసీల్దార్ అయినా, రాబోయే తహసీల్దార్ అయినా రూల్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చెయ్యాలి. కానీ ఇయ్యల్లా కాసులకు అమ్ముడు పోయో, లేకుంటే
ఈ పేదలని యొక్క బతుకును ఇంకొనికి తాకట్లు పెట్టడానికి చేసిన పుత్ర అన్నది ఇక్కడ కనబడుతుంది. మరి వారిపైన ఇదైతే ఇక్కడ ఉన్న ఇప్పుడు తహసీల్దార్ని మేము తెలుసుకుంటే ఆ తహసీల్దార్ ఏమంటుందంటే మా చేతిలో ఏమీ లేదు, అంతా కేసీఆర్ సార్ దగ్గరనే ఉన్నది. కేసీఆర్ సార్ దగ్గరనే ఉన్నది కనుకనే దళితుల భూములను కబ్జాలు చేసుకున్నారు, ఇలాంటి అమాయకుల భూములను కూడా కబ్జాలు చేసుకునేదానికి టీఆర్ఎస్ దళారి చెంచాన కొడుకులను ఇయ్యల్ల భూబకాసురులుగా తయారు చేసి ఎక్కడ చూస్తే అక్కడ ఈ భూ తగాదాలు జరుగుతున్నాయి. లేదా వాళ్ళని బెదిరించడం, ఈ పోలీసుల యొక్క సాయం తీసుకుని వాళ్ళతోటి బెదిరించడమా, లేకుంటే రెవెన్యూ అధికారులతోటి కాగితాలు తారి మారు చేసి వాళ్ళ బతుకులతోటి చెలగాటమా? అదే భాగంలో భాగంగా ఇయ్యల్ల ఇది మనకు కనబడుతుంది. ఈ భూమి ఏదైతే 678 సర్వే నంబర్లో లింగయ్య పేరు మీద మరియు పెద్ద మల్లయ్య పేరు మీద ఉన్న భూమి ఏదైతే ఉందో అందులోకి వెళ్ళే పెద్ద మల్లయ్య యొక్క వారసులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళను కాకుండా ఎవరో బయటి నుంచి వేరే వారసులు అని వారికి భూములు చేస్తే ఈ రెవెన్యూ అధికారులు ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకునే దానికి ఏదైతే కాసుల కమ్ముడు పోయిందా, లేదా ఏదన్నా ప్రళపానికి అమ్ముడు పోయో ఈ పని చేశారు? మరి ఈ అమాయకులు ఇలాంటి ప్రజలతోటే ట్యాక్స్ తీసుకొని వాళ్ళు జీతాలు తీసుకుంటారు, దళారులతోటి కాదు. మరి ఇలాంటి అమాయకులకు న్యాయం చేయాలని ఒక మేజిస్ట్రేట్ గా ఇళ్ళని పెడితే ఆ మేజిస్ట్రేట్ అన్నవారు అమ్ముడు పోతే న్యాయం ఎక్కడ మిగులుతుందని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఆ కోర్టును కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది. మరి ఇది తహసీల్దార్ చేతిలో ఏమి లేదని, కలెక్టర్ చేతిలో ఏమి లేదని ఒక బూచి చెప్పుకుంటూ ఈ ఏమి లేనప్పుడు వీళ్ళు ఎందుకు గురించి ఉన్నారు? ఈ తహసీల్దార్ అన్నవారు లేకుంటే కలెక్టర్ అన్నవారు ఎందుకు గురించి ఉన్నారు? మరి ఏం గడ్డి వీక్తారని వీళ్ళున్నారు? ఇలాంటి పదవులకు వాళ్ళు రాజీనామాలు చేసి పక్కన ఎక్కడన్నా పాలేరు పని అన్న చేసుకున్నా కానీ నడుతుంది అన్నట్టుగా, ఇలా పాలేరుగానే చేస్తున్నట్టుగా కేసీఆర్ కింద కనబడుతుంది. మరి యొక్క దొంగలకు సపోర్ట్ ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. ఎవడో కోనికి ఇసుకగాడచ్చి ఇలా భూములు కబ్జాలు చేస్తే కనీసం మాట్లాడేదానికి ఇవ్వలేరే. ఇలా స్వచ్ఛంతంగా మేము స్వచ్ఛంత సంఘాల ద్వారా మేము వచ్చి న్యాయం జరగాలని అంటే ఇదాన్ని కోర్టుకు ఇవ్వమంటున్నారు. కోర్టు ఇది సరైనది కాదు. మరి కోర్టును కూడా మేము కోరుకుంటున్నాం, వెంటనే వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా కోర్టును జ్యుడిషియల్ను మేము కోరుకుంటున్నాం. ఇలా ఎవరైతే ఇలా భూమిని కబ్జాలు చేసిర్రో, అదే కాకుండా కబ్జా చేసిన ఉండే కాకుండా ఇంకొకడు అక్కడనే మన ఒంటెల వెంకటి అని వాడొక 4 గుంటల భూమిని ఇల్లు కట్టుకున్నాడు. మరి ఎలాంటి పర్మిషన్ లేకుండానే అక్కడ కట్టుకున్నారు. మరి వీళ్ళు వారసులు ఉండగా కూడా వాళ్ళు అక్కడ కట్టుకుంటా ఉంటే వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు ఏ సంకనాకే దానికి ఉన్నారని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం. వెంటనే జ్యుడిషియల్ ఇళ్ల మీద చర్యలు తీసుకుంటూ వీళ్ళు అదన్ని తొలగించకుంటే ఇళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. జై అందరికి. ఉత్తమ జై భీములు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలైన ఈ అమ్మమ్మలకందరి కూడా ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా అసలు అవసరం లేని ధరణి తీసుకొచ్చి ఈరోజు వీళ్ళ భూమి వీళ్ళకి లేకుండా చేసే కుట్రలో భాగంగా ఇది బలైపోయారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తాతల జమానం నుంచి మొన్న 2008 వరకు కూడా వీళ్ళ పేర్ల మీద వీళ్ళ నాన్నల పేర్ల మీద తాతల పేర్ల ఉన్న ప్రాపర్టీ మీద అకస్మాత్తుగా 2007 అక్రమంగా ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ అవుతాడు, దాని మీద వీళ్ళు మళ్ళీ వచ్చి అబ్జెక్షన్ చేయడం, తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే కోర్టులో ఆ అక్రమంగా వచ్చిండని ఆర్డర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే వాళ్ళు అక్రమదారులు ఉన్నారో వాళ్ళని వెలగొట్టారు కాబట్టి మాకు ఇవ్వాలని అర్జీ పెట్టుకుంటే ఇంక్వైరీ చేసి క్లియర్గా ఆ ఇంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. 2017 ఫిబ్రవరిలో ఇచ్చిన ప్రొసీడింగ్ ఆధారంగా ఏంటంటే ఈ పూర్తి వారసులు వీళ్ళే అని అప్పుడు స్థానిక ఎంఆర్ఓ వీళ్ళకు అనుకూలంగా ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం లేదు. కానీ ప్రొసీడింగ్ ఇచ్చేసి చేతులు దిక్కున్నాడు, కానీ వాళ్ళ బాధ్యత ఉండే ఇమ్మీడియట్గా ఆ రికార్డులకు ఎక్కించేసి ఆ పట్టా పాస్ గుర్తు అందించాల్సిన బాధ్యత ఉంది. ఆయన విస్మరించడం, దాని తర్వాత ఇంకో ఎంఆర్ఓ రావడం, ఇంకొక ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మళ్ళీ అక్రమదారుడు మళ్ళీ వీళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసి రెవెన్యూ వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు పేర్లే ఫేవర్లా ఎక్కించుకోవడం జరిగింది. నేనేమంటున్నానంటే ఒక మండల రెవెన్యూ అధికారి మెజిస్ట్రేటు ఆయన క్లియర్గా ఈ వారసులు వీళ్ళని ఇచ్చిన ఆధారం ఉన్నాక కూడా ఎట్లా ఇంకో థర్డ్ పర్సన్ని అతన్ని గతంలో అతన్ని రద్దు చేసిండ్రు, కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. అటువంటి కొట్టేసిన లబ్ధిదారుని తీసుకొచ్చి అక్రమంగా మళ్ళీ చేర్చడం జరిగింది. ఇదే విషయం ఇప్పుడు ఈ స్థానికంగా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓకి అడిగితే గతంలో చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది. ఇదంతా జరిగింది ఏంటంటే ధరణి పేరు మీద రావడము,
ధరణి వచ్చినప్పుడు అక్రమంగా అక్కడ ఉన్న స్థానిక అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు ఇచ్చేసి అక్రమంగా ఇంక్లూడ్ చేయడము ఇంక్లూడెడ్ చేయడం వల్న అసలైన లబ్ధిదారులు ఈ రోజు నచ్చపోవడం జరుగుతుంది కావున ప్రభుత్వం మిగనైనా స్పందించాలి ఇలాంటి వాళ్ళకు నిరుపేదలకు వీళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు మండల మేజిస్ట్రేట్ గారు మాట్లాడితే కోర్టుకు పోమంట కోర్టుకు పోయే పరిస్థితులు ఉన్నారా వీళ్ళు ఎక్కడ పోతున్నది మీరు ప్రభుత్వం ఏదైతే బాధ్యత ఉన్నదో ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వము మీరు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేసి ధర్ని పేరు మీద అక్రమంగా ఇంకో పేరు తెచ్చేసి యాడ్ చేయడం జరిగినది మేమేమంటున్నామంటే ఆ ధర్నిలో అసలైన లబ్ధిదారులు చేర్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి లేకుంటే దీన్ని రాష్ట్ర వ్యాప్త అండ తీసుకుంటాము ధర్ని బాధితుల సంఘం పెట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలాసార్లు విషయం అయితే పర్టికులర్ గా ఈ కేసులో ఈ అసలైన లబ్ధిదారులకు ధరలు ఎక్కించేసి వాళ్ళకి పాస్బుక్ అందించే వరకు చర్యలు తీసుకోవాలి లేకుంటే దాన్ని ఏ విధంగా మేము ఉద్యమ రూపం తీసుకున్నాం తప్పకుండా ఆ ఉద్యమాన్ని పూనుకుంటాము ముఖ్యంగా ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాణహాని ఉన్నదని అక్కడ స్థానికంగా కూడా ఎంక్వైరీ చేసి తేలడం జరిగింది వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది కూడా ప్రభుత్వమే ఇక్కడనే పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి వారికి పూర్తి రక్షణ కల్పించాలి వాళ్ళ తాతల వారసత్వంగా వచ్చిన ఆస్తిని వాళ్ళకి ఇమీడియట్ గా ధరణిలో ఎక్కించేసి వాళ్ళకి పాస్బుక్ అందించాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో దీని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పూనుకుంటామని హెచ్చరిస్తున్నాము జై జై.